హాయ్ అందరికీ. ఉదయం ఉదయమే ఎక్కడ బయలుదేరిపోయినాను అనుకుంటున్నారా? కిట్టి గ్యాంగ్ అంతా కూడా కలిసి పిక్నిక్ వేసుకున్నామండి. అది ఎక్కడ అంటే జగ్దల్పూర్ నుంచి 130 కిలోమీటర్స్ దూరంలో ఉండే కాంకేర్ టాటామారి హిల్ స్టేషన్ అండి. చూడడానికి అయితే చాలా బాగుంది. అంతా కూడా కొండలండి, కొండల ప్రాంతం అనమాట. మీకు అది కూడా క్లియర్గా నేను చూపిస్తాను. ఒక వెహికల్ బుక్ చేసుకుని అయితే లేడీస్ అంతా ఒక 20 మెంబర్స్ లాగా మేము బయలుదేరి వెళ్ళాం అనమాట. బస్సులో అయితే ఆటలు పాటలు చాలా చాలా హ్యాపీగా గడిచిపోయింది. బస్సులో అయితే అంతాక్షరి, పొడుపు కథలు, హౌసీతో ఫుల్ టైంపాస్ చేసుకున్నాము. 3 అవర్స్ జర్నీ అనమాట. ఆ 3 అవర్స్ కూడా ఏమాత్రం కూడా బోర్ కాకుండా ఫుల్ ఎంజాయ్ చేసాము. అలానే స్నాక్స్ కూడా చాలామంది చాలా రకాలు తెచ్చారండి. అవైతే నేను సూట్ చేయలేకపోయాను, కానీ ఫుల్గా మేమైతే తింటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఈ లేడీస్ అంతా కూడా ఇందులో బంధువులు ఉన్నారు, అలానే ఫ్రెండ్స్ ఉన్నారు. హిందీ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. అందరం కలిసిమెలిసి సరదాగా వెళ్ళి పిక్నిక్ జరుపుకొని హ్యాపీగా ఇంటికి చేరుకున్నాము. మేము ఎక్కడికి వెళ్ళామో, అక్కడ ఏం ఎంజాయ్ చేసామో అది కూడా షూట్ చేసాను, మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలా ఒక్కరోజు ఫ్యామిలీని పక్కన పెట్టి హ్యాపీగా ఉన్న టెన్షన్స్ అన్నీ విడిచిపెట్టి చక్కగా హ్యాపీగా గడిచి రావాలంటే ఇలా ఒక పిక్నిక్ వేసుకుంటే చాలా 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 సరదాగా ఉంటుందండి. నేను వెళ్ళింది కూడా ఫస్ట్ టైమే కానీ చాలా ఎంజాయ్ చేసాము, నాకు చాలా బాగా నచ్చింది కూడా. ఇలా ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి అయితే చాలా బాగుంటుంది. మొత్తానికి 4 అవర్స్ తర్వాత అనుకున్న ప్లేస్కి అయితే చేరుకున్నామండి. మేము చేరుకునేసరికి 11:30 ఆ టైం అయింది. ఆ టైంకి చాలా చాలా వేడిగా ఉందన్నమాట. అక్కడ ఉండే వాళ్ళు అన్నారు ఏంటి అంటే హిల్ స్టేషన్ కాబట్టి వాతావరణం అంతా కూడా 2 అయ్యేసరికి కూల్ అయిపోతుందండి, చల్లగా ఉంటుంది. అయితే సాయంత్రానికి అయితే వర్షం పడ్డదండి అక్కడ. అక్కడ కూడా మేము చిన్న చిన్న గేమ్స్, అలానే హౌసీ ఇలాంటివన్నీ కూడా గేమ్స్ ఆడుకొని చక్కగా ఎంజాయ్ చేసాం అనమాట. పిక్స్ అయితే ఫుల్గా తీసుకున్నాం రకరకాల స్టైల్స్తో, కాస్త డిఫరెంట్గా అనిపించాలని డిఫరెంట్ లుక్తో మేమైతే డ్రెస్ కాంపిటీషన్ లాగా డ్రెస్సెస్ వేర్ చేసుకుని వచ్చామండి పిక్నిక్ అయితే. ఉదయం బస్సులోకి బ్రేక్ఫాస్ట్ అయితే టేపులా ఇచ్చారండి, దాంతోపాటు చెక్కలు ఇచ్చారు, పప్పు చెక్కలు. అలానే మేమైతే పల్లీలు, జీడిపప్పులు ఇవన్నీ కూడా వేయించుకుని పట్టుకుని వెళ్ళి చక్కగా అయితే తిని ఎంజాయ్ చేసాం కాబట్టి అంత ఎనర్జెటిక్గా కనిపిస్తున్నాం. మీకు మంచి మ్యూజిక్ పెడతాను, ఈ వ్యూని అయితే చూసి ఎంజాయ్ చేయండి. లాస్ట్లో మళ్ళీ మాట్లాడుకుందాం. The stars align, we lose ourselves in the rhythm divine. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. We'll let go of all that we know and dance in the stardust gentle flow. Dancing in the stardust, we'll ప్రభాస్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, విన్నారా? ఎప్పుడు కిచెన్లో ఉంటే 10 ఏళ్ళ తర్వాత కూరగాయలు, ఉప్మా, పులిహోర తప్పించి మరేం కనిపించదు. అలా కాకుండా మన లేడీస్ అంతా కూడా అప్పుడప్పుడు ఇలా సరదాగా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసుకుని వస్తే ఇవన్నీ ఒక స్వీట్ మెమొరీస్లా మిగిలిపోతాయండి. అందరినీ ఉద్దేశించి అయితే నేను అనట్లేదు, చాలామంది ఉన్నంతలోనే హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది, అలా కూడా ఎంజాయ్ చేసినట్టే ఉంటుందన్నమాట. అయితే నాకు చాలా కొత్తగా అనిపించింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకున్నాను. టాటామారికి దగ్గరలో ఎవరైనా ఉన్నట్లయితే ఈవినింగ్ వెళ్తే సరిపోతుందండి. మళ్ళా దూరంగా ఉన్న వాళ్ళైతే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు స్టే చేసి ఎంజాయ్ చేసి రావచ్చు. అక్కడ గెస్ట్ హౌసెస్ కూడా ఉన్నాయండి, మీకు 3-4 రూమ్స్ కూడా ఉన్నాయి. రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. ఫుడ్ కూడా మేము అక్కడ అరేంజ్ చేసుకున్నాం అన్నమాట. ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది, అక్కడ మా వాళ్ళు చెప్పి అక్కడ ఫుడ్ అరేంజ్ చేశారు. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉందండి, సింపుల్గా ఉంది కానీ చాలా టేస్టీగా ఉందన్నమాట. ఈవినింగ్ స్నాక్ కూడా పెట్టారు అక్కడ. అలానే చెప్పాను కదా, 1 డే మొత్తం కూడా మేమంతా చిన్నపిల్లలు అయిపోయాం అనమాట. ఫుల్ గేమ్స్, ఆటలు పాటలతో ఫుల్ ఎంజాయ్ చేసాము. మధ్యాహ్నం అయ్యేసరికి అందరికీ కడుపులో ఎలకలు పరిగెట్టాయి అనమాట. ఇంకా లంచ్ స్పాట్కి అయితే వచ్చేసామండి. లంచ్ ఏంటి అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. రైస్, రోటీ, బర్బటి, ఆలు ఫ్రై, దాల్, పాపడ్. సారాకులు తెలుసా? సారాకులు పులుసు పెట్టారండి, దాంతోపాటు ఆకు కూడా పెట్టారు. సింపుల్గా ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ హిల్ స్టేషన్ కదా, అందరం కూడా పిక్స్ తీసుకుందామని ఎడ్జ్ పాయింట్కి వచ్చామన్నమాట. నాకు కొద్దిగా పైనుంచి ఏదైనా చూస్తే భయంగా ఉంటుంది అనమాట, హార్ట్ బీట్ స్లో అయిపోతుంది. అందుకనే నేను పిక్స్ తీసుకోవడానికి అయితే భయపడుతుంటుంది. మొత్తానికైతే ఫుల్గా ఫొటోస్ తీసుకున్నాం అక్కడ. వీళ్ళందరికీ కూడా అలా నడిచి క్యాజువల్గా నడిచారండి, వీడియో తీస్తానంటే అలా ఇలా మాట్లాడుకొని వచ్చారనమాట వీళ్ళంతా కూడా. వీడియో అయితే బాగా వచ్చింది. ఇంకా
అలా కాసేపు గడిచాక మేమైతే ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ టైం అయితే రానే వచ్చిందండి. స్నాక్స్కి అయితే టమాటా పుదీనా చట్నీతో పాటు వేడివేడి పకోడీ అయితే సర్వ్ చేశారు. వేడివేడి పకోడీ తినేసాక టీ తాగి అక్కడి నుంచి అయితే మేము రిటర్న్ బయలుదేరిపోయామండి. రిటర్న్ ఇంటికి ఎంత వేగంగా చేరుకుంటామని అనిపించింది అనమాట. ఇంకా చీకటి పడుతుంది కదా, ఎంత వేగం చేరుకుంటే అంత మంచిది అనుకొని తొందర తొందరగా అయితే స్నాక్స్ తినేసి అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇలాంటి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మీరు నాకు కామెంట్ చేశారు అంటే ఇలాంటి వీడియోస్ నిన్ను షూట్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. మీతో క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోని షేర్ చేస్తానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.